రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య వార్ ఆఫ్ వర్డ్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ రాజకీయాలను రాజేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలు ఖండిస్తూ మరో బీఆర్ఎస్ నేత మీడియా ముందుకొచ్చారు. గంభీరావుపేటలో మీడియాతో మాట్లాడిన ఎగదండి స్వామి, మాజీ మంత్రి కేటీఆర్, రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు తోట ఆగయ్య కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఈ ప్రాంత ఎమ్మెల్యేగా కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేశారన్నారు. కాంగ్రెస్ నాయకులు తమ స్థాయిని మరిచి కేటీఆర్ పై అవాకులు చెవాకులు పేలుతున్నారన్నారు. బీఆర్ఎస్ అంటేనే సంస్కారం ఉన్న పార్టీ అని, అందుకే కాంగ్రెస్ నాయకులు ఎంత దిగజారి మాట్లాడినా మేము హుందాగా వ్యవహరిస్తున్నామన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరించారు. తిరుపతి గారు, నువ్వు వచ్చి నీకు ఈ మండలంలో ఎంత పెద్ద పేరుందో వచ్చి రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీతో ఎంపీతో పోడేసి ఈ మండలంలో నువ్వు నిలబడు, నీ స్థాయి ఏందో తెలుస్తుంది. ఇలా తోటాగన్న స్థాయి అంటారు. తోటాగన్న గారు వారు ఒక కార్యకర్తని కాకుండా వారు ఆనాడు ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి వారు స్థానిక ఎంపీటీసీగా కానీ సర్పంచ్గా కానీ జడ్పీటీసీగా ఇతర ప్రజాక్షేత్రం నుండి ప్రజలతో ఎన్నుకోబడినటువంటి నాయకుడు తోటాగన్న గారు. సొంతంగా ఎలక్షన్లో నువ్వు నిలబడి గెలవలేని వ్యక్తివి. ఈ రోజు తోటాగన్న గారిని నాలుగు గీరేస్తాం, రోడ్లలో వీధులలో తిరిగేస్తాం. మేము టీఆర్ఎస్ పార్టీ నాయకులు మీ హామీలు నెరవేర్చుకుంటే మిమ్మల్ని అడ్డుకుంటాం. ఖబర్దారు, నువ్వు పదవుల కోసం ఈ విధంగా చేస్తున్నావు, నీ చరిత్ర అంతా అందరికీ తెలుసు, కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు, బయట ఇతర పార్టీ నాయకులకు తెలుసు. ఖబర్దారు, నేను టీఆర్ఎస్ గంభీరపేట పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నా. జై తెలంగాణ. ఈ పార్టీ 14 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాలు సుదీర్ఘంగా అహింస మార్గంలో ఈరోజు ప్రభుత్వాన్ని నడిపినాం. అభివృద్ధి అంటే ఏందో చూపించినాం. ఈ అభివృద్ధి అంటే ఏందో ఈరోజు కాంగ్రెస్ నాయకులకు కనబడతలేదా? ఆ అభివృద్ధిని చూసి మేమేం చేయాలి, ఏం చేయొద్దు అని ప్రజలు మమ్మల్ని ఇలా తరిమి కొడతారు అనేటువంటి సందర్భంలో వాళ్ళకి ఏమి లేక ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఈ వ్యక్తిగత దూషణలు ఎవరైతే చేసినారో వారిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏందైతే ఈరోజు అందరూ తెలుసు, కేటీఆర్ అంటే డైనామిక్ హీరో. ఈరోజు ఇండియన్ అంతర్జాతీయంలో డైనామిక్గా పేర్కొందినటువంటి ఐటీ మినిస్టర్, ఇలా ఐటీ అంటే ఏందో తెలియనటువంటి మంత్రులు ఉన్నారు మీ దాంట్లో. ఈ 4-9 నెలలకే మీరు ప్రజల చేత చిరచరించబడ్డారు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైతే మా నాయకులపై అవాకులు చేయకుండా పెయిన వాళ్ళను మేము తీవ్రంగా ఖండిస్తాం. రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో వాళ్ళని ఎండగడతామని ఈ గంభీరపేట మండల పక్షాన తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. జై తెలంగాణ.